లాక్డౌన్ శకం మళ్ళీ మొదలైంది. రూపు మార్చుకొని విజృంభిస్తున్న కోవిడ్ కు కళ్ళెం వేసేందుకు ప్రపంచ దేశాలు సిద్ధమయ్యాయి. మాస్క్ పెట్టుకోవాలని, భౌతిక దూరం పాటించాలని ఆంక్షలతో పాటు పండుగలను నిషేధిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కోవిడ్ కేసులు పెరగడంతో చైనాలో మళ్ళీ కఠినమైన లాక్డౌన్ విధిస్తుంది. పెద్ద నగరాల ఒకటైన జియాన్ లో లాక్డౌన్ విధించింది. ఈ నగరంలో 1.3 కోట్ల మంది జనాభా ఉంది. ఈ నగరంలో కఠినమైన ఆంక్షలను విధించింది. అక్కడ 10 రోజుల్లో 140 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రాకూడదని, ఇళ్లలోనే ఉండాలని అక్కడ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. నిత్యావసరాల కొనుగోలుకు 2 రోజుల్లో ఒక్కసారి ఇంట్లో ఒక వ్యక్తిని అనుమతిచ్చారు. ఆ నగరానికి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. అసిటి ఎయిర్పోర్ట్ నుంచి 85% ఫ్లైట్స్ ను నిలిపివేశారు. మీటింగ్లు, ప్రజలు గుమికూడే అన్ని అవకాశాలపై కఠిన ఆంక్షలను విధించారు. అక్కడ పెద్ద సంఖ్యలో కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా అక్కడ 2 నెలల్లో వింటర్ ఒలింపిక్స్ జరగనున్నాయి. ఈ లాక్డౌన్ నేపథ్యంలో అవి జరుగుతాయో లేదో అనే టెన్షన్ మొదలైంది.